ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనసు రాశి వారికి వివాదాస్పద అంశాలు ఎదురవుతాయి. న్యాయబద్ధంగా మీరు గెలిచినప్పటికీ మీ గెలుపు అక్రమమని, సక్రమం కాదని మీ మీద కామెంట్ చేసేవాళ్ళు, కోర్టుకు వెళ్ళేవాళ్ళు, మీడియాలో ఇబ్బంది పెట్టేవాళ్ళు, మీడియా సమావేశాలు పెట్టి చెప్పేవాళ్ళు, ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. వీటన్నిటి కూడా మీరేమి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను పచ్చతులు మిమ్మల్ని అడుగడుగున ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చిన్న విషయం దగ్గర నుంచి, ఓటర్ల లిస్టు దగ్గర నుంచి, ఇతరత్ర చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కదానికి మీరు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ వచ్చారు. చివరికి మీరు గెలిచిన తర్వాత కూడాను వాళ్ళ అభాండాలు పెట్టడం జరుగుతుంది. దీన్ని మీరు స్థిరంగా ఎదుర్కోగలుగుతారు. వాళ్ళకి తగిన బుద్ధి వచ్చే విధంగా మీరు నడుచుకోగలుగుతారు. వివాహ శుభకార్యాలు, పెళ్లిళ్ళకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కుదరబడతాయి. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేయగలుగుతారు. అదే కోణంలో డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టగలుగుతారు. రెండు విధాలుగా ఖర్చులు, ఇటు ఎలక్షన్ ఖర్చు ఉంటుంది, పెళ్లికి ఖర్చు ఉంటుంది. అందుకని ఈ పెళ్లిలోనే ఓడిగన్నట్టుగా ఒక సామెతను గుర్తుకు తెచ్చుకొని ఖర్చులో ఖర్చు అని చెప్పిన పని, ఖర్చులో ఖర్చు అని పనిలో పనిగా చేయాల్సిన అప్పంతా కూడా ఒకటే చోట చేస్తారు. ఇబ్బంది లేని వాతావరణాన్ని ఎదుర్కొంటారు. మానసికమైనటువంటి ధైర్యం అనేది కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం మీరు మీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. భగవద్గ్రహం వల్ల రాజకీయ పదవి లభించడం, దానివల్ల పది మందికి సేవ చేయాలని చెప్పి మీరు భావించడం, ఇది కూడా నేరంగా పరిగణింపబడుతుంది. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది, ప్రమోషన్ లభిస్తుంది, పిల్లల విషయంలో ఉన్న దిగు తీరిపోతుంది. డైవోర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి డైవోర్స్ చేతికి వస్తాయి. ఇతమితంగా నిర్ణయం తీసుకోలేని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఒక స్థాయికి రాగలుగుతారు. అదే కోణంలో విశేషమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులతోటి పరిచయం స్నేహంగా మారుతుంది. ఆ స్నేహం వ్యాపారానికి దారితీస్తుంది. పెద్దవాళ్ళతో వ్యాపారం బహువిధాల లాభసాటిగా మీకు ఉంటుంది. అయినప్పటికీ కూడాను ఏది ఏమైనా ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అమలు చేస్తారు. దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ప్రజలకు ఇబ్బంది లేని వాతావరణం, ప్రజలు దోచుకోనటువంటి వ్యాపారం, ఇలాంటి వాటికే మీరు బాధ అందిస్తారు. దోపిడీ కార్యక్రమాలకి, దొంగ కార్యక్రమాలకి, చెత్త వ్యాపారాలకి మీరు మొగ్గు చూపరు. ఈ రాష్ట్రం జన్మించే వారికి మెడికల్ సీటు, ఐఐటి సీటు రెండు లభిస్తాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు కానీ మీ పిల్లలకు కానీ సఫలవుతూ అవుతాయి. అదే కోణంలో ఈ రాష్ట్రం జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగసింధూరాన్ని ధరించాలి. నరదృష్టికి చాలా అత్యంత విశేషమైనటువంటిది, దాని మించింది లేదు. నాగసింధూరాన్ని బొట్టుగా పెట్టుకోకూడదు. కొద్దిగా చేతులు వేసుకొని నీళ్ళల్లో తడిపి అప్పుడు బొట్టుగా పెట్టుకోవాలి. అప్పుడు దాని ఫలితం అనేది సంపూర్ణంగా వస్తుంది. అదేవిధంగా ఇంట్లో చికాకులు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం త్రిశూలతోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. గృహంలోనూ, వ్యాపార ప్రదేశంలోనూ త్రిశూలు తిరుగులేనిది, త్రిశూలు గొప్ప తిరస్కరణి.